తూర్పు గోదావరి జిల్లా 308 కోట్ల రూపాయల నిధులతో ఏలూరు ఆధునీకరణ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలిపారు. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వ్యవసాయ శాఖ మంత్రి కొరసాల కన్నబాబుతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే దొరబాబు పాల్గొని పిఠాపురం నియోజకవర్గంలో రైతుల సమస్యలపై చర్చించారు. ఏలూరు ఆధునీకరణ పనులతో పాటు పీసీబీ కాలువపై పడ్డ గండ్లను కూడా త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దొరబాబు ఈ సందర్భంగా మంత్రుల దృష్టికి తీసుకుని వచ్చారు. మంత్రి గారు నమస్కారం. ఈ బీబీసీ మీదేమో నాగులాపల్లి రామనాయకపేట గండ్లు ఇంకా ఏం పూర్తి అవ్వలేదు సార్, గండ్లు కానీ. అలాగే ఏలేరు మీద ఇల్లింద్రాడ మాదాపురం గంటలు పూర్చలేదు సార్. అలాగే గొర్రెకండి కాలువ మీద గంటలు పూర్చలేదు సార్. ఇవన్నీ కూడా నీరు వదిలే టయానికి మనం పూడ్చాలి సార్. నీరు వదిలే టయానికి పూడ్చకపోతే ఎలా సార్? ఇప్పుడు ఇవన్నీ కూడా టెండర్ సిస్టమ్ పెట్టారు సార్. నామినేటెడ్ మీద వర్క్లన్నీ పూడ్చడం జరిగిందండి. ఈ టెండర్ సిస్టమ్ అని ఏవి కూడా కంప్లీట్ అవ్వలేదండి. అలాగే అధికారులు, అలాగే మన జిల్లా మంత్రి వర్యులు కొరసాల కన్నబాబు గారు, ఇరిగేషన్ మంత్రి వర్యులు అనిల్ గారు ఈ రోజున జూమ్ యాప్లో ఇరిగేషన్ మీద ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ జిల్లాలో ఉండే రైతులు ఏ రకంగా అయితే గండ్లు కానివ్వండి, ఏ రకంగా అయితే రైతులకు మనం మంచి నీరు ఇవ్వగలుగుతామో, రైతులకు ఏ రకంగా కష్టం లేకుండా నీరు ఇచ్చేదానికి అందరికీ కూడా సరైన టైంలో వాటర్ ఇచ్చేదానికి ఒక జూమ్ యాప్లో మా అందరితో ఇంటరాక్ట్ అయ్యి దాని మీద చర్చ జరపడం జరిగింది. ఆ చర్చలో భాగంగా ఈ రోజున ఏలేరు ఆధునీకరణ గురించి కూడా రావడం జరిగింది. ఏలేరు ఆధునీకరణ సీఎం గారు ఆల్రెడీ ఓకే చేశారు. అది పాత టెండర్ ఏదైతే 139 కోట్లకి క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా 380 కోట్లతోటి ఏలేరు సెకండ్ పేజీని టెండర్ పిలుస్తూ ఉన్నారు. అది జూమ్ యాప్లో కూడా ఇప్పుడు మంత్రి గారు కూడా చెప్పారు, ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఒప్పుకున్నారు, దాని మీద త్వరలో టెండర్ పిలుస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున రైతులందరికీ కూడా మంచి పద్ధతిలో నీరు ఇచ్చేదానికి గండ్లు ఒకవేళ టెండర్లో సిస్టమ్ పెట్టారు, టెండర్ సిస్టంలో సరిగా బీగా పూర్తి అవ్వన కారణంగా అది ఇమీడియట్లీ పూర్తి చేయాలని నీరు వదిలే టయానికి చెప్పడం జరిగింది. అది త్వరతగతిన అక్కడ ఉండే అధికారులకి పురమాయించడం జరిగింది మంత్రి గారు. దాన్ని వెంటనే తక్షణమే గంటలు పూర్తి చేసి సకాలంలో రైతులకు నీరు ఇచ్చేదానికి ఈ నెక్స్ట్ మంత్ 15 లోపులు 15 కల్లా వాటిచ్చేదానికి ముందుకు వచ్చారని చెప్పి తెలియజేస్తాం.